కేంద్ర బడ్జెట్పై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ ఎలా ఉండాలన్న విషయంపై ప్రముఖ ఆర్థికవేత్తల నిపుణుల సలహాలు స్వీకరించారు. ఈ నెల 23న పార్లమెంట్లో కేంద్రం బడ్జెట్ని ప్రవేశపెట్టబోతోంది. కేంద్ర బడ్జెట్పై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో మోదీ భేటీ అయ్యారు. సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హాజరయ్యారు. ఈ నెల 23వ తేదీన కేంద్రం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సాధారణ బడ్జెట్లో పరిశ్రమలతో పాటు మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. పెట్టుబడులను రాబట్టేందుకు కేంద్రం ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయాలని భావిస్తోంది. గత పార్లమెంట్ సమావేశం సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ 3.0 ప్రభుత్వ సంస్కరణలను వేగవంతం చేయనుందని చెప్పారు. పెట్టుబడులు రాబట్టడం ద్వారా వృద్ధి రేటు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేస్తుంది. అయితే ఏ రంగంలో ఏ స్థాయిలో సంస్కరణలు అవసరమో ఆయా రంగాల నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. 2047 నాటికి మోదీ సర్కార్ భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. సాధారణ బడ్జెట్ ద్వారా అభివృద్ధి చెందిన భారతదేశానికి ప్రభుత్వం రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని, ఇందుకోసం ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల రంగంలో ప్రత్యేక కృషి అవసరమని భావించారు. ఆర్థికవేత్తలతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు సైతం పేద, మధ్య, దిగువ తరగతి ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.